చిన్న మొత్తంలో పొదుపు చేసుకోవాలని అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పథకం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అందులో ఎలాంటి రిస్క్ ఉండదు, ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుంది. అలాంటి పోస్ట్ ఆఫీస్ పథకాల్లో ఒకటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం. ఈ పథకంలో 100 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. దీనికి గరిష్ట వ్యవధి కూడా ఉండదు, అంటే మెచ్యూరిటీ పీరియడ్ను కూడా మనమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు పెట్టాలి అనేది మీ పరిస్థితిని బట్టి మీరే నిర్ణయించుకోవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి ప్రతి 3 నెలలకోసారి పోస్టాఫీస్ 7.1% వడ్డీ ఇస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ వరకు మీ ఖాతాలో వడ్డీ జమ చేస్తూ ఉంటారు. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. మైనర్ పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ఖాతా తెరిచే వెసులుబాటు ఉంటుంది. మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ పథకంలో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది. తీసుకున్న లోన్ను 12 ఇన్స్టాల్మెంట్స్లో తిరిగి చెల్లించాలి. మీ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు లోన్గా పొందొచ్చు. కాబట్టి బయట వ్యక్తులకు డబ్బు వడ్డీకిచ్చే కంటే ఇలా పోస్టాఫీస్లో పెడితే మీ డబ్బు సురక్షితంగా మళ్లీ మీ చేతికి వస్తుంది.